అపొస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో శిష్యులు సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను తిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాషస్థులు మాట్లాడు యూదులు సణుగుసాగిరి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాల నుండి ఆశీర్వాదం పొందుకోకుండా చేస్తున్న 2 అంశాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని ప్రేరేపించున్నాడు. మనను ఆశీర్వాదాన్ని ఆపే 2 అంశాలలో ఒక అంశము 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడిందంటే, హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగా సాగిరి అని ఉంది. మన ఆశీర్వాదాలని ఆపే 2 అంశాల్లో ఒక అంశము సణుగుడు. అనేక సార్లు సణుగుతూ ఉంటాం, కానీ వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం చదివితే సనగటం అనేది పాపము కింద దేవుని వాక్యంలో మనకి కనబడతా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి సణుగుతున్నది ఎవరో, సనగటం వలన వచ్చే జీవితంలో కలుగుతున్న నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సణుగు నుంచి మనం ఎలా విడుదల పొందాలో ఆ వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే సణుగుడు అనేది జీవితం మీద చాలా ప్రభావితం చేస్తుంది. నిజంగానే దేవుని సన్నిధానానికి వచ్చాక అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాం మనం. మన జీవితంలో తెలియని చిన్న చిన్న విషయాలు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను ఆపేస్తూ ఉంటుంది. కనుక సణుగుడు అనే పదాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, సణుగుడు అంటే ఏంటి చెప్పండి? మీకు అందరికీ తెలుసు సణుగుడు అంటే పక్క వ్యక్తితో చాలా నిదానంగా మెల్లగా ఏదో మాట చెబుతాం, తీరా ఆ మాట ఏమైనా స్పష్టంగా చెప్పామంటే స్పష్టంగా చెప్పలా, కానీ మెల్లగా చిన్నగా చెప్తూ ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పాడు. చివరికి చెప్పిన వ్యక్తిని ఏం చెప్పావా అంటే నేనేం చెప్పలేదే అని అంటారు. అర్థమవుతుందే? మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున అనేకమైన కుటుంబాలు నాశనమైపోవటానికి గల కారణం కుటుంబాల్లో ఏమున్నాయి చెప్పండి? సణుగుడు ఉంది. ఉదాహరణ, కుటుంబంలో అత్తగారు ఏదన్నా సణుగుతుందనుకోండి, ఏదో ఊహించేసుకుంటారు, యువతల పట్టి ఏదో ఊహించేసుకుని అదేదో దేనికో దేనికో దారి తీసి ఆఖరికి ఆ కుటుంబంలో నానా విధములైన బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగా. దేవుడు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తున్న విషయం ఉదయం ఏంటంటే, సణుగుడు వలన కొన్ని ఆశీర్వాదాలు జీవితంలో మనం కోల్పోతూ ఉన్నాం. ఈ సణుగుడు గురించి ధ్యానం చేసుకుంటున్నప్పుడు 32 సార్లు సణుగుడు అనే మాట గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎన్నిసార్లు ఉంది చెప్పండి? 32 సార్లు. సరే, ఒక సణుగుతున్న ఒక వ్యక్తిని మనం పరిశీలించినప్పుడు ఎందుకు ఆ వ్యక్తి సణుగుతున్నాడు అనే దానిని మనం స్టడీ చేస్తూ ఉంటే మనకి ఈ రోజున సణుగుడు యొక్క నిర్వచనం బాగా అర్థమవుద్ది. ఒక వ్యక్తి ఒక పరిస్థితిని బట్టి సణుగుతానికి కలిగిన కారణాలు 3 కారణాలు ఉంటాయి. ఆ 3 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, తనకంటే ఎదుట వ్యక్తి శక్తిగా కనపడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? సనగటం మొదలెడతాడు. 2వ కారణం, మనకంటే అవతల వ్యక్తికి ఎక్కువ అధికారం ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సనగటం మొదలు పెడతాం. 3వ కారణము, తాను వెళ్ళుతున్న త్రోవ తాను ఇష్టపడనప్పుడు, ఆ త్రోవలో తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సనగటం మొదలెడతాడు. 3 విషయాలు చెప్పాను. 1, తనకంటే శక్తి కలిగిన వ్యక్తితో ఉన్న భావాన్ని తెలియచేసుకుంటమే సనగటం 1. 2, తనకంటే ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తిని చూసినప్పుడు తనలో ఏం కలుగుద్ది చెప్పండి? సణుగుడు కలుగుద్ది. 3, తాను వెళ్ళుతున్న త్రోవ ఇష్టపడక తాను ఏమీ చెయ్యలేక సణుగుతూ ఉంటాడు. ఉదాహరణ, ఒకవేళ మన ఇంట్లోనూ కుక్క పారిపోయిందనుకోండి, మనం ఏం చేస్తామంటే కొంచెం సేపు ఎతికిన తర్వాత ఏమంటో తెలుసా, ఎక్కడ పోయిందో ఏంటోలే, పోయినట్టు పనిలే అని అంటాం. అంటే మనం ఏమీ చెయ్యలేమో, దాని మీద మనం ఏం చేస్తాం? సణుగుతూ ఉంటాం. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథాన్ని చాలా స్పష్టంగా చదివితే అనేకమైన వాక్యములు కూడా ఈ సణుగుడు గురించి రాయబడి ఉంది. ఎక్కువగా మీకు ఆది కాండము నుంచి
నిత్యోపదేశ కాండంలో ఎక్కువగా సన్నుగుడు ఎక్కువ కనపడతా ఉంటుంది. సన్నుగుడు వలిచే కారణాలు మనం చూసినట్లయితే, సమస్యలు ఏంటి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా సన్నుగుడు అనేది తప్పుడు సమాచారాన్ని అందిస్తుందంట. చెప్పండి, ఏమందిస్తుంది? తప్పుడు సమాచారం. ఆ తప్పుడు సమాచారం ఏం చేస్తుందంటే, సంఖ్యాకాండం 13 అధ్యాయం చదువుకోండి. 13వ అధ్యాయంలో మనకు తెలుసు, కాలేబు యెహోషువ వాళ్ళందరినీ వాగ్దాన దేశం చూడడానికి పంపించినప్పుడు ఇద్దరు మాత్రమే మంచి సమాచారంతో వచ్చారు. ఇద్దరు మంచి మిగతా వారు సమాచారంతో సరిగ్గా రాలేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే తప్పుడు సమాచారం వచ్చిందో, నెక్స్ట్ జరిగేది ఏంటంటే తప్పుడు కంక్లూషన్ వస్తుంది. అంటే ఆ సమాచారాన్ని వినేసి దానిని బట్టి ఒక ముగింపులోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చేతి స్తోత్రం చెబుదాం. ఎప్పుడైతే సమాచారం తప్పుగా వినపడిందో, దానిని బట్టి మనము ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, అది ఒక తప్పుడు తీర్పునకు దారితీస్తుంది. తప్పు తీర్పునకు దారితీసిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే, మనలో వ్యతిరేకమైన ఆత్మను సృష్టిస్తుంది. వ్యతిరేకమైన ఆత్మ ఎప్పుడైతే మనలో కలుగుతుందో, తృప్తి లేకుండా పోతుంది. తృప్తి లేకుండా పోయి చివరికి ఏం చేస్తుందంటే, దేవుని తీర్పు మనం అనుభవించేటట్టు చేస్తుంది. సన్నుగుడు ఎంత ప్రమాదకరమైంది. ఈ ఉదయకాల సమయంలో సంఘముల నుండి, కుటుంబాల నుండి, వ్యక్తిగత జీవితంలో నుండి, ఉద్యోగంలో నుంచి, అన్ని విషయాల్లో ఈ సన్నుగుడు అనే ఆత్మను దేవుడి ఉదయకాలం తొలగించును గాక. ఈ 3 మట్లు అతి ప్రమాదకరమైనది ఏంటి అనంటే, ఒక వ్యక్తి మనకంటే ఎక్కువ అధికారంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనలో ఏం మొదలవుద్దంట, సన్నుగుడు మనది. మీరు చూడండి, మనకంటే తక్కువ అధికారం ఉన్నవాడి మీద అరుస్తాం, కానీ మనకంటే ఎక్కువ అధికారం ఉన్నవాడి మీద అడవం. అరవకుండా ఏం చేస్తామంటే, వెనకాల నుండి సన్నగుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, సన్నుగుడు అనేది పాపము. ఆ పాపముల నుంచి బయటికి రావాలి మన సంఘం. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, మన జీవితంలో దీవించబడతాం. అనేకసార్లు మన పరిస్థితులు మనం మర్చిపోతాం. మనం మర్చిపోయి ప్రతి దానికి సణుగుతూ ఉంటాం. సంఘంలో జరిగే విషయాల గురించి, వారి గురించి, వీరి గురించి సణుగుతూ ఉంటాం. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను కాదు, ఆ సణుగుడు ఆత్మ తొలగిపోతే నీ జీవితంలో కొన్ని విలువైన ఆశీర్వాదాలను అనుభవించబోతున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, అక్కడ సనిగిన ఒక సందర్భం మనకి కనపడతా ఉంటుంది. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. ఇక్కడ ఎవరు సనుగుతున్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు సనుగుతారు. మోషే మీద ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, నిజంగా ఆలోచించండి, 1వ అధ్యాయం వరకు మీరు చూస్తే ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించారు ఇశ్రాయేలీయుల ప్రజలు. ఒకటి కాదండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా చూసి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే, ఒకప్పుడు భోజనము లేదు, జీతము లేదు, బానిసత్వంలో ఉన్నారు, సరైన నిద్ర లేదు, కష్టము, నష్టము, బాధలు ఇవన్నీ అనుభవిస్తున్న ప్రజలకు దేవుడు విడుదలనుగ్రహించి వారి ప్రయాణములో కూడా గంటలు తరబడి ప్రయాణం చేసిన నీరసం రాకుండా చేసి, దేవుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించి, దేవుడు అయ్యో నా ప్రజలు నన్ను సేవిస్తున్న వారు సేవించిన వారి వ్యత్యాసం ఏంటో, నేను ఎలా పోషించగలను, ఎలా నడిపించగలను, దేవుడు ఈ వ్యత్యాసములన్నీ కూడా చూపించి కూడా ఈ మారా దగ్గరికి వచ్చేపాటికి ప్రజలందరూ ఏం చేస్తారట, దేవుడి మీద సనుగుతున్నారు. నిజమే, దేవుని బిడ్డలారా, సనుగుతున్న మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతవరకు దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడంటే, ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో మేలులు చేశాడు. నమ్మితే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. నువ్వు నేను ఏ రోగం చేత ఏ హాస్పిటల్లో పడి ఉన్నామో, అదే హాస్పిటల్లో నువ్వు బ్రతికావు, కానీ అదే రోగం ఉన్న పక్కన వ్యక్తి బ్రతకకుండా పోయాడు. అనేక సార్లు మన కంటి ముందే మరణాలు కనబడుతున్నాయి. అనేక సార్లు మన కంటి ముందే ప్రమాదాలు జరుగుతున్నాయి, కనబడుతున్నాయి. అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు ఆయన ఉచితమైన కృపించి, నిన్ను ఆశీర్వదించి, బలపరిచి, ఎంతవరకు నడిపించి కూడా ఇంకా నువ్వు సనుగుతున్నావంటే, ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ సనుగుడి నుంచి నువ్వు బయటికి రావాలి. పగటి వేళ నీ దీవెనలను అనుభవించాలి అనంటే, నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ జీవితంలో కావాలి అనంటే, దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, ఈ సన్నగుడి నుంచి విడుదల పొందాలంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం.
ఒకసారి మనం ఆలోచించుకుంటే మనం నిలవలేని పరిస్థితిలో, జీవించలేని పరిస్థితిలో, కానీ దేవుని కృప, నా కృప నీకు చాలునని చెప్పిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఈ దినం వరకు మనల్ని నడిపి నడిపించిన దేవా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి 15వ అధ్యాయంలో మొదటి వచనం 15వ అధ్యాయం. అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గురించి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించేదను, గుర్రముని దాని రౌతులు ఆయన సముద్రములో పడద్రోసెను. 11వ వచనం చూడండి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనల్లో పూజ్యుడవు, అద్భుతాలు చేయువాడు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ బలము చాపితివి, భూమి మీ వారిని మెరింగివేశాను. ఈ పైన వచనాలన్నింటిలో కూడా ఆ ప్రభువా నీ వంటి వారు ఎవరు లేరు, అసలు ఎన్నో అద్భుతాలు చేసావో, ఎంత విడుదల ఇచ్చావో, ఎన్నో కార్యాలు మా జీవితంలో చేసావునైనా అని చెబుతూ చూడండి 13వ వచనం అంటాడు, నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకనిపోతివి. దేని చేత తోడుకొని పోతే అన్నాడు, కృపచేత. ఈరోజు దేవుడు మనల్ని ఏ దేని చేత తీసుకొచ్చాడు చెప్పండి, కృపచేత. 19వ వచనం చదవండి, ఆయన ఏ రీతిగా నడిపించాడో, ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములు మళ్లించెను, అయితే ఇశ్రాయేలు సముద్రం మధ్య ఆరిన నేలను మీద నడిచిది. మరియు అహరోను సహోదరి అయిన ప్రవక్తీనకు మిరియాము తంబురు చేత పట్టుకొని స్త్రీలతో తంబురు నాట్యముతో ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పడెను, యెహోవాకు గానము చేడి ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతులను సముద్రములో ఆయన పడద్రోసెను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ అద్భుతాలు జరిగిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మారా దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంట, చేదుగున్నాయి. ఎప్పుడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో ఆ చేదైన నీరును బట్టి వీళ్ళు ఏం చేస్తారంట, సణుగుతున్నారు. ఆలోచించండి, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేసి నడిపించి ఎన్నో అద్భుతాలు చేసి శత్రువు నుంచి విడుదల అనుగ్రహించిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ కొద్దిపాటి నీరుని మార్చలేడా? ఆయన మార్చగలిగిన సర్వశక్తినే దేవుడు. కానీ ఆ చిన్న విషయము కొరకు వారు ఏం చేశారంట, సనగటం మొదలుపెట్టారు. దేవుని మాటలు వింటున్న దేవుని మిట్లారా, ఈ రోజును ఇంతగా నడిపించిన దేవుడు నేను చెబుతున్నాను, ఈ రోజు నీకు ఎదురవుతున్న సమస్య అది చాలా చిన్నదని నేను చెబుతున్నాను. హల్లెలూయా. ఆ సమస్య నుంచి విడిపించబడడానికి సనుగుడు మానేసి దేవుడు చెబుతున్న ఆ కొద్దిపాటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నువ్వు ప్రార్థన తప్పనిసరిగా దేవుని యొక్క విడుదల పొందుకోబోతున్నావు. దేవుడికి నీకు విడుదల ఇవ్వాలంటే ఒక్క మాట చాలు, సంవత్సరాల తరబడి నెలల తరబడి ఇంకా నా ఆశీర్వాదాన్ని అనుభవించట్లేదు, ఏంటి నా జీవితంలో రావట్లేదు అని సనుగుడు మానేసి నువ్వు ప్రార్థన మొదలెట్టి నేను చెబుతున్నాను, నీ కొరకు మాట విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట వలన నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు, ఆ మాట వలన ఆర్థికమైన పరిస్థితులకి మార్పు కలుగుద్ది, ఆ మాట వలన బిడ్డల జీవితంలో అద్భుతం జరుగుద్ది, ఆ మాట వలన నీ ప్రతి స్థితికి ఏ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు నామములో మార్పు సంభవించునుగాక. ఆ మారా అనుభవం ఎదురైనా మీరు చెప్పండి, మారా అనుభవం దగ్గరే జవాబు ఉందా లేదా? ఉంది. అయినా వీళ్ళు చదువుతున్నాయి, వీళ్ళెళ్ళి మోషేకి మీద సరిగితే మోషే ఏం చేశాడంట, దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే అక్కడ ఏం రాస్తుందో చూడండి, అతడు యెహోవాకు మొర్రపెట్టగా 25వ వచనం, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములైను, అక్కడ ఆయన వారికి కట్టలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి సనిగినప్పుడు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఏం చేశాడంట, ఆయన ఒక చెట్టును చూపించాడు. నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడితే నీకు ఎవరికి చూపించని కొన్ని దేవుడు నీకు చూపిస్తాడు. అక్కడ ఎవరు చూడలేని దృశ్యం, ఎవరు తెలుసుకోలేని దృశ్యాన్ని మోషే తెలుసుకోగలిగాడు. కారణం ఏంటి అంటే అతడు ప్రార్థించాడు. సమస్య ఎక్కడో లేదు, అక్కడే ఉంది. ఆ సమస్య యొక్క పరిష్కారం కూడా అక్కడే ఉంది. అక్కడ మొక్క కాదు, అక్కడ ఉన్నది చెట్టు అంట. అంటే నేను అనుకుంటున్నాను, దేవుడికి ముందే తెలుసు ఇక్కడ ఈ పరిస్థితి జరుగుద్దని. ఆయన ఎప్పుడో నాటాడు, అది పెద్ద చెట్టుగా అక్కడ ముందే రెడీ అయిపోయి కూర్చుంది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్య అయినా దానికంటూ ఒక పరిష్కారం ఉంది. ఎందుకుందంటే దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా, నిన్ను దీవించడం మాత్రమే కాదు నీ వలన దీవించబడతారన్నాడు దేవుడు.
అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అదే, నీ ద్వారా సకల జనులు దీవించబడతారు. నేను ఒక ప్రార్థన చెప్తాను ఈ ఉదయం, సనగుటుంబం అనేసి ఇలా ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను నీ ప్రియమైన బిడ్డగా చేర్చుకున్నావు, నా కుటుంబంలో నన్ను పిలుచుకున్నావు, నా కుటుంబంలో నన్ను ఎన్నుకున్నావు. నేను నీ ప్రియమైన బిడ్డను కాబట్టి నన్ను బట్టి నా కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూపించు నాయనా అని ప్రార్థన చేద్దాం. అయ్యా, నా కుటుంబీకులలో అందరిలో ప్రభుని నమ్ముకున్నవాడు నేనే, చెవు కలిగిన దేవుడిని తెలుసుకున్నవాడు నేనే ప్రభు. ఆ వ్యత్యాసం ఏంటో నీవు ఆశీర్వాదముల ద్వారా చూపించు నాయన అని నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. తప్పనిసరిగా దేవుడు నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యోసేపు జీవితంలో చూడండి, యోసేపు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం. అవునంటారు కదా, యోసేపుని కానాన్లో ఉంటే కానాన్ నుంచి ఐగుప్తి తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగింది, యోసేపు ఐగుప్తిలో ఉంటేనేమో కరువు లేదు, యోసేపు ఆయా కానాన్లో లేని పరిస్థితిలో అక్కడ కొరత కనబడతా ఉంది. నిజమే, మనం ఎక్కడికి వెళితే అక్కడ మార్పు కలగాలి. ఈ దినాల్లో మన బుద్ధి పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడదాం, మనుషులను ఆశ్రయించకుండా దేవుని వైపు చూద్దాం. సిక్లాలో ఏం జరిగింది, దావీదు సమస్తమును నష్టపోయాడు, సమస్తము భార్య బిడ్డలు నష్టపోయి ప్రాంతం అంతా కాలిపోయింది. కానీ దావీదు ఏమంటాడు తెలుసా, అయినను నా దేవుని యందు నేను నన్ను నేను బలపరుచుకున్నానన్నాడు. హల్లెలూయా. ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఎదురుగా నీకు కనపడుతున్న పరిస్థితులు కాలిపోయినట్టు, సమస్తము నష్టమైపోయినట్టుగా కనపడుతున్నప్పటికీ నువ్వు దేవునిలో ఈ రోజున బలం తెచ్చుకొని ఆ నష్టమవదు, అది మరలా నేను పొందుకోగలుగుతానన్న విశ్వాసం మనలోనికి రావాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా ఒకడు పట్టుకెళ్ళేవాడు, ఎఫోదు తీసుకెళ్ళాడు. అందుకే అంటాడు కదా, ఆ ఎఫోదుని తీసుకురండి అన్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఎఫోదు దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సిగ్గు లేకుండా వాక్యాన్ని తీసుకెళ్ళాలి. ఈ వాక్యం మన చేతిలో ఉన్నంతసేపు విజయం. ఈరోజు నీ పరిస్థితులు మారడానికి నీ యొక్క చూపు, నీ యొక్క శ్రద్ధ ఈ వాక్యం వైపు నువ్వు తిప్పితే నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు నీకు పరిష్కారం అందిస్తాడు. అందుకు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేని గురించి మనం సనగవలసిన పని లేదు. దేవుడు మనతో పాటు ఉన్నంతకాలం, ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తున్నంతకాలం, ఆయన వాక్యం వైపు మనం చూసినంతకాలం, ఆయన మనకి మాట ఇచ్చినంతకాలం దేని గురించి మనం భయపడవలసిన పని లేదు. అందుకనే ప్రవక్త శిష్యులు ఏమంటారంటే ఎలీషాతో, అయ్యా ఈ స్థలం ఇరుకుగా ఉంది, మేమేం చేస్తామంటే వెళ్ళి ఆ చెట్టు నరుక్కొస్తామంటే, అందులో ఒకడు మంచోడు ఏమన్నా తెలుసా, అయ్యా పర్మిషన్ మాత్రమే కాదు నువ్వు కూడా మాతో పాటు రావాలి. ఈరోజు దైవ సన్నిధి మనం వెళ్ళే ప్రతి చోటు ఉంటే ఎక్కడైనా మనం ఫలిస్తాం. నువ్వు వెళ్ళు ప్రతి చోటు, అక్కడ నష్టము కలిగిన దేవుడు నీకు అక్కడ అద్భుతం చేస్తాడు. ఏం జరిగింది, ఆ సందర్భం రాజుల గ్రంథంలో ఉంటుంది మనకు తెలుసు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకడు చెట్టు నరుకుతూ ఉండగా గొడ్డలు అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చిన గొడ్డలి అకస్మాత్తుగా ఆ నదిలో ఏమైపోయింది, పాడిపోయింది. ఇప్పుడంటే బోళి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, అప్పట్లో గొడ్డలు దొరికేవి కాదు, చాలా రేర్ అన్నమాట. ఆ రేర్లో మళ్ళీ అప్పు తెచ్చింది ఇది. అందులో గొడ్డలంటే నీళ్ళలో పడితే అసలు దొరకనే దొరకదు. నరికేరు నరుకుతుండగా జారి పడిపోయింది. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ప్రభక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ గొడ్డలి నష్టమైపోయింది, ఏం చేయమంటావు అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు చెప్పండి, ఎక్కడ పడింది చెప్పు, పలానా చోట అన్నాడు. వెంటనే అక్కడ ఒక చెట్టు కొమ్మను వేయగా అక్కడేం రాస్తుంది, ఆ గొడ్డలి తేలింది. హల్లెలూయా చెప్పండి. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమనుందో తెలుసా, అది తేలి ఈత కొట్టుకుంటూ వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఒక చోట రాసింది, అతడు చేత్తో తీసుకునే అంత దూరంలో ఉందని రాసించాడు. అంటే అర్థం ఏంటి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే అది ఫ్లోట్ చేసి స్విమ్ చేసిందంట. చెప్పండి, ఎక్కడైనా ఆ ఇనుము ఈత కొడదా నీళ్ళలో, ఎక్కడైనా ఇనుము తేలడం చూసారా మీరు? కానీ ఆ ఇనుము ఏం జరిగిందంట, అది తేలటం మాత్రమే కాదు, నష్టమైన వ్యక్తి ఈత కొట్టుకొని వెళ్ళి తెచ్చుకోవడం కాదు, అది ఈత కొట్టుకుంటా నష్టమైనది చేతికొచ్చేటట్టు దేవుడు కృప అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు మనకేం నేర్పిస్తున్నా అంటే సొనగొద్దు అని అంటున్నాడు. ఆలోచించండి, దేవుడు అంటున్నాడు నీవు అప్పు తెచ్చిన ఆ గొడ్డలు ఎంత లోతునకు వెళ్ళినా, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడున్నంత కాలం నీ జీవితంలో నీ పరిస్థితుల్లో నష్టములలో అది ఎంత లోతెళ్ళినా దాని నష్టమును నేను తీసుకురాగలిగిన సర్వశక్తుడైన దేవుని. కనుక ఏం మానేయాలి మనం, సన్నుగుడు మానేయాలి. మరి సన్నుగుడు మానేసి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చూస్తాం, దేవుని అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ఇంకొక అంశము అసూయ అన్నమాట. ఇంకొకటి ఏంటి చెప్పండి,
అసూయ. అసూయ దానికి నిర్వచనం ఏంటంటే మనం విషం తాగటం, అవతలోడు చచ్చిపోవాలని కోరుకోవటం, అదే అసూయ అంట. ఆడో నీ అసూయను బట్టి వాడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. బైబిల్లో ఏమంటాడు తెలుసా, అది ఏం చేస్తాడంటే సామెతల గ్రంథంలో చెప్తాడు చూడండి, 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకులకు కుళ్ళు. మత్సరం అంటే అసూయ అన్నమాట. అసూయ ఏం చేస్తంట, నీ ఎముకలు కుళ్ళిపోతాయి, జాగ్రత్త, అవతలోడు బాగానే ఉంటాడు. దేవుడు అంటున్నాడు అసూయ నుంచి నువ్వేమాలి విడదపోదు. రెండు రకాల అసూయ ఉంటుంది, ఒకటి మనలో కలుగుద్ది అసూయ, ఇంకొకటి అవతలోడు మన మీద అసూయ పడుతూ ఉంటాడు. ఏదైనా మనం ఆలోచించినట్లయితే అవతలోడు మన మీద అసూయ పడితే మనం ఏం బాధపడక్కర్లా, దేవుని కృప మనతో ఉన్నంతకాలం వాడు అసూయ మనలో ఎంత పడినా మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. మనం అసూయ పడకుండా జాగ్రత్త పడతాం మంచిది. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోనే మొదలైపోయింది. ఎక్కడంటే కయ్యిన ఏబేలు దగ్గర మొదలైపోయింది. ఏబేలు అర్పించిన అర్పణ దేవునికి ప్రసాదమైంది, కయ్యిను అర్పించిన అర్పణ ప్రసాదం లేదు. కోపం వచ్చేసింది, కుళ్ళొచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఏం చేశాడు, చంపేశాడు. చంపేస్తే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ అధ్యాయం చివరి వచనాలు చదివితే అతనికి బదులుగా నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నానని చెప్పి దేవుడు అక్కడ కొన్ని వచనాలు రాస్తాడు. ఈ రోజున మొదటి అంశం ఏంటి, సనగటం. రెండవది అసూయ, జాగ్రత్త. అసూయ కొంతమంది లోపల చొచ్చుకుపోయింది, ఆ అసూయ నుంచి మీరు విడిచి బయటికి రావాలి. నీ ప్రజలు నీ మీద అసూయ పడతారు, నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ముందుకెళ్ళిపోతున్నప్పుడు అసూయ పడతారు. అసూయపడి అవసరమైతే చంపేయడానికైనా ప్రయత్నం చేస్తారు నిన్ను. కానీ నువ్వు దేవునిలో ఉన్నవాడివైతే, దేవుని వాగ్దానం కలిగిన వాడివైతే, దేవుడు నిన్ను ఫలించాలని ఇష్టపడితే ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఇంకో విషయం, అసూయ దావీదు దగ్గర కనపడుతుంది. దావీదు ఏం చేశాడు, గొలియాతు కేకలు పెడుతున్నాడు, దమ్ముంటున్నాడురా, ఎవరున్నారు నన్ను నా మీద యుద్ధం చేయడానికి ఎవరున్నారని కేకలిస్తుంటే ఈ దావీదు వెళ్ళి సౌలుతో అంటాడు కదా, నేను వెళ్ళి వాడి మీద యుద్ధం చేస్తాను. అప్పుడు ఆయన ఏమంటాడు చెప్పండి, ఆయన ఏమంటాడు, అతని దగ్గరున్న సహోదరులు అందరూ కదా, నువ్వు గొర్రెలు కాసుకున్నావు, నీకెందుకురా గొర్రెలు కాసుకున్నావు, నువ్వెందుకు, మేమంటే అన్ని తెలుసు వాళ్ళం, మేమేం చేయలేకపోతున్నాం, నువ్వెంత అని చెప్పి అతని మీద ఏం పడ్డారంట, అసూయ పడ్డారంట. కానీ దావీదునకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. విజయం అనుగ్రహించిన తరువాత సౌలుకు అసూయ వచ్చింది. ఎందుకని, వారు పాట పాడడం మొదలు పెట్టారు. సౌలుకు 1,000 మంది, దావీదుకి 10,000 మంది అనేప్పటికీ సౌలు లోపల కూడా ఏమొచ్చింది చెప్పండి, అసూయ రావటం మొదలెట్టి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే యోసేపు జీవితంలో తనకు కలిగిన దర్శనమును గురించి వాళ్ళు ఏం పడ్డారంట, అసూయపడ్డారు. యోసేపు ఎన్ని సంవత్సరాలు బతికాడు, 110 సంవత్సరాలు బతికాడు. 17వ ఏట నుంచి 30వ ఏట వరకు ఈ అన్నదమ్ములు అసూయపడి తనని తీసుకెళ్ళి గుంట్లో పడేసి అమ్మేసి అది చేసి ఇది చేసి పోతీపర్ భార్య అక్కడ నిందించి చెరసల్లో ఇవన్నీ 17 నుంచి 30 దాకా. కానీ దేవాది దేవుడు 30వ ఏట నుంచి 110 సంవత్సరం వరకు ఈ 17 నుంచి 30 వరకు అసూయ పడిన ఆ కారణాలన్నింటిని బట్టి 30 నుంచి 110 దాకా దీవించబడి మొదలుపెట్టాడు దేవాదేవుడు. అక్కడ మనం చూస్తే యోసేపు మీద గుంపు కూడి ఏమండి అసూయపడి చంపేయాలని అది చేసి అమ్మేసి నానా విధమైన బాధలు పెట్టి ఎన్నో పరిస్థితులు చేశారు. అది ఓన్లీ ఫర్ షార్ట్ టైం, కొంతకాలం మాత్రమే. కానీ దేవుడు దానికి బదులుగా ఇచ్చిన ఆశీర్వాదం యొక్క సంవత్సరములు చాలా ఎక్కువ అనమాట. ఉదయకాలం మనుషుల్ని మీద అసూయ పడినా పర్వాలేదు, అసూయ వలన కొన్ని కారణాలని జీవితంలో అనుభవించవలసి వచ్చిన దేవుని యందు ఎల్లవేళలా మనం సంతోషించే వారిగా ఉండాలి. అందుకే యోసేపు అసూయపడి ఎన్ని చేసినా తిరిగి ఏ రోజు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. చివరికి యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు అది నాకు మేలుగా మార్చాడు. అసూయ మనలో ఉందా లేదా అనేది, లేకపోతే ఎలా కలుగుతుందో, 3 కారణాలు ఉంటాయి ప్రాముఖ్యమైనవి. 1, ప్రశ్నించుట వలన అసూయ పడుతుందంట. ఎవనిలోనైతే ప్రశ్నించే ఆత్మ ఉందో వాళ్ళు ఏం పుట్టినట్టు, అసూయ అన్నట్టు.
రెండవది అసూయ కలగడానికి కలిగిన కారణము ఏంటి అని అంటే ధనము పట్ల అత్యాగ్రహం కలిగి ఉండడం అన్నమాట. ఎవరికైతే ధనం మీద అత్యాగ్రహం కలుగుతుందో వాడి లోపల ఏం కలుగుతుంది చెప్పండి? అసూయ కలిగింది. కానీ నేను దేవుని సంఘానికి ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకంటూ నీకు ఇవ్వటానికి, నిన్ను ఫలింపజేయడానికి, దీవించడానికి ఒక సమయం నిర్ణయించాడు. ఆ సమయంలో తప్పనిసరిగా ఆశీర్వాదాలను నేను అనుభవిస్తావు. మూడవ కారణం అసూయకు కారణము సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకేక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారు అనగా. మూడోది పోటాపోటీ పడితే వస్తుంది అసూయ. కాంపిటీషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, కాంపిటేటింగ్. ఒకటికొకటి పోటీ పడతాం. పరీక్షలో విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు కదా, అడిగి 90 మార్కులు వచ్చినకోండి, ఈ కుళ్ళు వచ్చేసి అసూ ఇచ్చేసి పోటాపోటీ పడుతూ ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ నేను పొందుకోవాలి. కానీ ఇక్కడ పోటాపోటీ వచ్చినప్పుడు ఏం కలుగుద్దంట? అసూయ కలుగుద్ది. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు, దాని వలన అసూయ కలిగి ఒక సమాజం అంతా పక్కకు వెళ్ళిపోయి, ఏ మోషే ఏంటి వీళ్ళ గొంపు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఎదురు తిరిగి ఏం చేశారంటే పోటాపోటీ అయింది. ఎప్పుడు ఎక్కడైతే పోటాపోటీ అయిందో, మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివితే ఈ పోటీ పడిన అందరూ దేవుని తీర్పుకు లోనయ్యారు. దేవునికి స్తోత్రం కలిగా. ఎందుకంటే దేవుడు ఒక అభిషేకమును అనుగ్రహించి మోషేని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆయనకు ఆయనగా నిలబడింది కాదు, ఆయన మీద ఒక అభిషేకం దేవుడు తీసుకొచ్చి నిలబెట్టి ఆయన వాడుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఏం చేశారంటే పోటాపోటీ విరోధంగా మారి ఒక గుంపులాగా తయారై అతనికి ఎదురుగా నిలిచారంట. చివరికి భూమి బద్దలయ్యి భూమి వారిని ఏం చేసిందంట? మృంగేసిందని దేవుని వాక్యంలో రాయబడింది. 16వ అధ్యాయం 47వ వచనంలో దేవుని యొక్క కోపము భయంకరంగా వారి మీదకి వచ్చిందంట. ప్రభు మాటలు వింటున్న దేవుని సంఘమా, నిన్ను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన అన్ని సిద్ధపరచి కూర్చున్నాడు. కానీ నీలో ఉన్న రెండు విషయాలు ఈ పగటి వేళ దేవుడు తీసివేయాలని కోరుకుంటున్నాడు. ఒకటి నీ జీవితంలో ఉన్న సనుగుడు నువ్వు తీసేయాలి, రెండవది అసూయ తీసేయాలి. ఈ రెండు ప్రక్కన పెడితే ఈ పగటి వేళ నుంచి ప్రభు నీ జీవితంలో మార్పును తీసుకురాబోతున్నాడు. నీ వ్యాపారంలో మార్పు తీసుకొస్తాడు, నీ బిడ్డల చదువులో మార్పు తీసుకొస్తాడు, నీ బిడ్డల భవిష్యత్తులో మార్పు తీసుకొస్తాడు. ఇన్ జీసస్ నేమ్. ఏ పగటి వేళ ఈ యొక్క సమయంలోని ఆయన వాక్యము వినిచి అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునుగాక. దేవుడు అన్నాడు ఈ రెండు పాపములు అన్నాడు, ఈ పాపాలను మనం విడిచిపెట్టాలి. ఈ పగటి వేళ విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. అసూయ దేని వలన కలగకుండా నాలో ప్రేమ కలిగిన ఆత్మను దయచే ప్రభువ. నిజమే, అనేక సార్లు అసూయ వలన ఆశీర్వాదం కోల్పోతున్నాం. ప్రక్కన వారిని చూసి నీకు అసూయ, ప్రక్కన వాడు దీవించబడుతుంటే అసూయ. కానీ దేవుడు నాడు సంతోషించాలి, ఆనందించాలి. అవును ప్రభువ, వాళ్ళ జీవితంలో చేసిన విషయంకే స్తోత్రాలు, నా జీవితంలో కూడా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు అయినని. అలాంటి మనస్తత్వం సంఘంలో రావాలి. ఆ మనస్తత్వం వచ్చినప్పుడు సంఘం దీవించబడద్ది. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ పగటి వేళ ప్రభు మనందరితో మాట్లాడుండగా అందరూ తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాలో ఏమైనా సూయ ఉంటే నాలో ఉన్న సనుగుడు తీసిపోయి ప్రభు అని అందరూ ప్రార్థన చేద్దాం. చెయ్యొత్తండి పైకి. ప్రభుకి చెప్పండి, నాకు శక్తి ఉన్నాయన, నాకు విజయం అనుగ్రహించు నీ నామములో, నా పైన, నా కుటుంబం పైన, నా బిడ్డల పైన, నాకు కలిగిన దానిపైన, నేను పనిచేసే దగ్గర, నేను చదువుకునే దగ్గర, నా సంఘం పైన, పరిచర్య పైన అసూయపడిన ప్రతి విధమైన అసూయ ఆత్మలను యేసు క్రీస్తు నామములో ఈ పగటి వేళ గద్దిస్తున్నాను తండ్రి, సంపూర్ణంగా విడుదల ఉనిగాక తండ్రి. ఆమేన్. ప్రభువా మా ప్రార్థనలు మీరు విన్నందుకు స్తోత్రం. యేసు సిలువ రక్తం యొక్క ముద్ర మాపై ఉంచి ఆ శక్తి మేము అనుభవించినట్లు సహాయం చేయండి. వాక్యము వృధాగా వెళ్ళిపోకుండా మంచి నేల మీద పడి ఫలించినట్లుగా ఫలింపజేసి ఫలములు చూచి కృపత ఇచ్చేయండి. మహిమ నీకు యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. Our address, Brother T. Finny Abraham, Philadelphia Miracle Church, Satrampadu, Eluru, West Godavari District, Andhra Pradesh.